ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి సరికొత్త లుక్తో మతులు పోవడం ఖాయమంటున్న డైరెక్టర్. బాలయ్య కొత్త సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుత కాలంలో బాలయ్య సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు రికార్డులు బద్దలవడం ఖాయం, 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రావడం పక్కా అని డిసైడ్ అవ్వాల్సిందే. ఇప్పటికే బాలయ్య 3 సినిమాలు కూడా వరుసగా 150 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించాయి. ఇక ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ 3 విభిన్నమైన క్యారెక్టర్లో కనిపిస్తారని ముందుగా వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆయన 2 పాత్రల్లో నటిస్తున్నారని వార్తలుస్తున్నాయి. ఇందులో ఒక పాత్రలో మాత్రం బాలయ్య గారు సాధారణంగానే కనిపించినా కూడా ఆయన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందట. కానీ ఫ్లాష్బ్యాక్లో వచ్చే 2వ క్యారెక్టర్లో మాత్రం ఆయన లుక్ చూసి ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఫ్లాష్బ్యాక్లో ఓల్డ్ గెటప్లో బాలయ్య గారు కనిపించబోతున్నారట. డైరెక్టర్ బాబీ ఈ ఓల్డ్ లుక్ను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. ఈ సినిమాలో బాలయ్య గారి ఓల్డ్ గెటప్ చూడగానే ప్రతి ఒక్కరికి మతులు పోవడం ఖాయమని వార్తలుస్తున్నాయి. సినిమా మొత్తానికి ఈ క్యారెక్టర్ కీలకమని తెలుస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ ఇందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటిస్తున్నాడు. బాలయ్య దుల్కర్ మధ్య వైరం ఉంటుందని తెలుస్తోంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు. బాలకృష్ణ దుల్కర్పై కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలుస్తున్నాయి. అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ మూవీని సమ్మర్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.